నమస్కారం. సభాధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరుడు కేశవరావు గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్కు సంబంధించినటువంటి 50 డివిజన్ల ఇక్కడ హాజరైనటువంటి అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్కు సంబంధించినటువంటి అధ్యక్షులు, పాత్రికేయ మిత్రులు, మహిళా సోదరిమణులు, సోదరిమణి బాలలక్ష్మి గారు, మీ అందరికీ కొత్తగా చెప్పేది ఏం లేకున్నా ఈ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో, ఇది 17వ లోక్సభ ఎన్నిక, 16 లోక్సభ ఎన్నికలు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన సందర్భంలో దాన్ని పూర్వపరాలు ఒకసారి మనం ఆలోచించుకుంటే 11 సార్లు కాంగ్రెస్ పార్టీ ఈ లోక్సభ నియోజకవర్గంలో గెలిచింది. ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడు, 4 సార్లు కాంగ్రెస్ ఇతర, 3 సార్లు తెలుగుదేశం, 1 సారి టీఆర్ఎస్. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు, కార్మికులు, విద్యార్థులు, ముఖ్యంగా మైనార్టీ సోదరులు, ప్రతి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన్ని నిలబడ్డటువంటి పరిస్థితి నాకున్నటువంటి అనుభవంతో, మొట్టమొదటి 1967 లోక్సభ ఎన్నికలను మొదలుకొంటే రేపు జరగబోయే 17వ లోక్సభ ఎన్నికల వరకు ఒక కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తిగా, ప్రతి ఎన్నికకు ఒక ఎన్నికకు డిఫరెంట్ ఉంటుంది. స్థానికంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక రకంగా, శాసనసభ ఎన్నికలు ఒక రకంగా, పార్లమెంట్ ఎన్నికలు ఒక రకంగా ఉంటాయి. అందుకొరకే ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులందరూ కూడా ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం, ఈరోజు లోక్సభ ఎన్నికలు జాతీయ స్థాయిలో ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఏ విధంగా అణచడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది, దానికి కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ 4.5 సంవత్సరాలు ఏ విధంగా ఎదుర్కొన్నాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ దేశమంతా ఏ విధంగా కార్యక్రమాలు చేశారనేటువంటి ఉద్దేశం. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సోదరిమణి లక్ష్మి గారు కానీ మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నేను పోదలుచుకోలేదు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధనలో అన్న మదన్న గారి పాత్ర, తెలంగాణ ప్రజల పాత్ర, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా సకల జనుల పాత్ర ఎప్పటికి కూడా మర్చిపోలేము. ఇక్కడ కూర్చున్న వాళ్ళమందరం కూడా తెలంగాణ కావాలని కోరుకున్నాం, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేశాం. కానీ 2014లో జరిగిన ఎన్నికలు కానీ, రేపు జరగబోయే ఎన్నికల్లో కానీ, నిన్న 2018 ఎన్నికలు జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కానీ, ఈ జిల్లా ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు కావాలి, దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నటువంటి ఎన్నికలు, రాహుల్ గాంధీ గారికి, మోదీకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనవంతు బాధ్యతగా, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కార్యకర్తలుగా మన బాధ్యత ఏంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించాలా. అది దృష్టిలో పెట్టుకొని మనకు 8 రోజుల సమయం ఉంది, కేవలం 8 రోజులే. దాంట్లో శ్రీరా ఉగాది ఒక పండుగ, ముస్లిం సోదరులకు జాగారం ఒక పండుగ, 2 రోజులు పోతాయి, మిగిలినది 7 రోజులు మాత్రమే. మన అభ్యర్థి మధురాష్కి గౌడ్ గారు 7 నియోజకవర్గాల్లో 15 లక్షల మంది ఓటర్లను కలుసుకునే పరిస్థితి ఉండదు. అందుకొరకే ఇక్కడ ఉన్నటువంటి మనమందరం
మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అధ్యక్షుల వారు కానీ, పట్టణాధ్యక్షుల వారు కానీ, మేము కానీ మన వంతు బాధ్యతగా రేపు ప్రజల్లోకి, కార్మికుల్లోకి, విద్యార్థుల్లోకి వెళ్ళి ఈ సమస్యల పట్ల అవగాహన ఉన్నా మన బాధ్యతగా చెప్పేటటువంటి కార్యక్రమాన్ని పట్టణంలో తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. అందుకొరకే పట్టణాధ్యక్షుడు ఈరోజు చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. దాని తర్వాత ఆయన సెలవిచ్చారు, ఈ నియోజకవర్గంలో బాధ్యత గల వ్యక్తులం, మేమేం చేయలేం, మీ అందరి సహకారంతో ప్రజల్లోకి వెళ్ళి ఓటర్ల దగ్గర రేపు మన భవిష్యత్ కార్యక్రమాన్ని చెప్పేటువంటి బాధ్యత మన మీద ఉంది. మన అభ్యర్థి, మనం ఎవరేమనుకున్నా సరే మన అభ్యర్థి ఆయన తెల్ల కాగితం లాంటి వాడు, మచ్చలేనటువంటి వ్యక్తి. ఇప్పుడే లక్ష్మి గారు చెప్పారు కవిత విషయంలో, కవిత విషయం నాకు బాగా తెలుసు, కానీ ఇక్కడ కవిత విషయం మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు మోడీ గారి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా ఈ పట్టణ నియోజకవర్గంలో దాదాపు 85,000 ఓటర్లు, మైనార్టీ ఓటర్స్ ఉన్నారు. ఏ బాత్ మైస్లే కైనా చాతా హూ గుస్తా దో మహీనే కే నీచే జో మా ఎమ్మెల్యే కే ఎలక్షన్స్ మే మా ఇలాడా.